క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము అందరికీ కూడా వందనాలు ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించదరు అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము మరి శరీరం అంటే ఏమిటి అది ఒక్కటే అనేటువంటి విషయం తెలియజేయబడింది చాలామంది చదువుతారు దాటి వెళ్ళిపోతారు దీనిని గురించి నేను చాలామందితో బైబిల్ స్టడీ చేశాను ఈ వచనాలకు సంబంధించిన విషయాలు కొందరు అన్నిటికీ ఆరు విషయాలకి ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఉన్నారు కొందరు కొన్నిటికే చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ మంది శరీరం ఒకటే అనే దానికి మాత్రం ఆన్సర్ చెప్పలేకపోయారు శరీరం ఒకటేనంటే భౌతిక సంబంధంగా ఆలోచన చేస్తారు అంటే మనకి దేవుడిచ్చిన దేహము ఒక్కటేనని ఈ శరీరాన్ని గురించి వాళ్ళు గ్రహించి ఇది ఒక్కటే అని చెప్పేసి ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు లేకపోలేదు చాలా బాధాకరమైన విషయం దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలనగా చదవాలి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆత్మ సంబంధమైన అర్థాన్ని గ్రహించిన వారే ఉండాలి ఆత్మ సంబంధమైన అర్థం భౌతిక సంబంధమైనటువంటి పదములతో ఆత్మ సంబంధమైన విషయాలను యేసుప్రభు వారు వివరించడం అనేది జరిగింది అపోస్తులు కూడా అలాగే వివరించడం అనేది జరిగింది శరీరం ఒకటే అనేటువంటి ఆత్మీయ పదానికి అర్థం తెలియకుండా రాత్రింబళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు నైంటీ పర్సెంట్ ఉన్నారు ఎలాంటి అనుమానం ఇందులో లేదు నేను చెప్పడానికి ఇది తెలుసుకోకపోతే మనము ఆత్మ సంబంధంగా అపారంగా నష్టపోతాం శరీరము ఈజ్ కోల్డ్ సంగము సంగము అనే పదం మనకు బాగా పరిచయం ఆ సంగము అనేది ముందు దాని మూలము దాని మొదటి పేరు ఏంటి అంటే శరీరము శరీరము క్రమేపి సంగము అనబడింది క్రైస్తవులు అనే పదం ఉదాహరణకు మనకు బాగా తెలుసు కానీ ఈ పదానికంటే ముందు క్రైస్తవులు ఏమని పిలువబడ్డారో ఈ సమయంలో మనం గుర్తు చేసుకుంటే అలాంటిదే ఇది శిష్యులు కాలక్రమంలో దేవుడు పెట్టినటువంటి పేరు క్రైస్తవులని శిష్యులకు క్రైస్తవులు అనే పేరుకు ముందు శిష్యులని పిలువబడ్డారు తర్వాత వాళ్ళు అంత్యోకాయలు మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబడ్డారు అని చెప్పేసి అపోసుల కార్యాలు పదకొండు అధ్యాయం ఇరవై ఆరో వచనంలో చాలా స్పష్టంగా తెలియజేయబడింది అట్లాగే కొలెస్టల్కి రాసిన పత్రిక ఒకటి పద్దెనిమిదిలో మనం చూసినట్లయితే సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అని రాయబడింది అంటే సంఘము ముందు ఏమని పిలువబడింది లేకపోతే శరీరము ఏమనబడుతుంది శరీరము సంఘం అనబడింది మనం సంఘం అనే పదాన్ని ఎక్కువగా వాడతాం కాబట్టి ఆ శరీరం అంటే ఏంటో మూల విషయం మనకు తెలియకుండా పోయింది మన భారతదేశానికి భారతదేశం అనే పేరుకు ముందు ఒక పేరు ఉంది జాంబూ దేశం అని అది అసలు దీనికన్నా ముందు ఏదన్నా పేరు ఉందా అనే ప్రస్తావన వచ్చినప్పుడు కానీ మనకు అది తెలియదు మామూలుగా మన దేశం పేరంటే భారతదేశం దానికంటే ముందు మరొక పేరు ఉంది జంబూ దేశం అని అలాగే ఎపిసిల్ రాసిన పత్రిక ఒకటే ఇరవై మూడులో కూడా మనం చదివినట్లయితే ఆ సంఘము ఆయన శరీరము ఆ సంఘము ఆయన శరీరము ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘము ఆయన శరీరము అని చెప్పేసి అన్నాడు సంఘం అంటే తెలుసు కదా ఆ సంఘము ఆయన శరీరం అంటే క్రీస్తు శరీరము క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘము అని అర్థం సంఘం ఒక్కటే అంటే శరీరం ఒక్కటే అని అంటే సంఘం ఒక్కటే అని చెప్పేసి అని అర్థం అలాగే ఎపిసిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవచనంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధులు సంపూర్ణ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచయ ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్థికులుగాను కొందరిని కాపురులు గాను ఉపదేశకులుగాను నియమించను వాస్తవంగా మొదటి శతాబ్దంలో తండ్రిని దేవుడు నియమించినటువంటి ఆయన సంఘం కొరకు దాని అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఐదు ఉద్యోగాలు ఇవి అందులో రెండు ఉద్యోగాలు ఇప్పుడు లేవు అపోస్తులు వాళ్ళు పని ముగించుకున్నారు వాళ్ళు కాలం చెల్లించారు ప్రవక్తలతో కూడా ఈ రోజున పని లేదు వాళ్ళు కాలం చెల్లించారు అయితే దురదృష్టం ఏంటంటే ఈ నేటికి ప్రవక్తలు అనబడే వాళ్ళు ఉన్నారు చలమణ అయ్యేవాళ్ళు ఉన్నారు అపోస్తులుగా పిలువబడే వాళ్ళు అపోస్తులుగా చలమణ అయ్యేవాళ్ళు ఉన్నారు అయితే నిజముగా అయితే సువార్థికుడు అయితే ప్రవక్త అయితే కాపరి అయితే అలాగే ఉపదేశకుడైతే దేవుడు వాళ్ళకి ఏం పని అప్పు చెప్తాడు ముఖ్యమైన ఉద్దేశం ఏంటి పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి పరిచర్య ధర్మం జరగాలి పరిచర ధర్మం ఏంటంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందటము అంటే క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందటం చాలామందికి ఇష్టం లేని మాట ఇది చాలామంది అంగీకరించినటువంటి విషయం దేవుని ఉద్దేశము ఆ రోజున ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి క్రీస్తు ప్రభారు యూదుల చేత ఈ రోజున అనేకులు ఏసుప్రభార్ నమ్ముతారు ఆయన కొరకు విశ్వాసం ఉంచుతారు కానీ ఆయన సంఘాన్ని అంగీకరించరు క్రీస్తు శరీరము ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు సంఘం క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే దేవుడు ఎవరినైనా తన సేవ కొరకు ఎన్నుకుంటాడు ఓ గొప్ప బోధకుడు అయితే అయి ఉండొచ్చు వేల మందిని లక్షల మందిని నడిపిస్తే నడిపించుండొచ్చు క్రీస్తు సంఘం కొరకు నువ్వు పనిచేయపోతే దేవుడు నిన్ను నియమించుకోలేదు అని లేఖనముల ద్వారా నువ్వు గ్రహించాలని ప్రభు పేరు నేను ప్రేమగా నేను తెలియజేస్తున్నాను ఇది వాస్తవం ఇది చేదుగా ఉన్నా ఇది వినడానికి కష్టంగా ఉన్నా ఇబ్బందిగా ఉన్నా ఇది వాస్తవం ఎవరైనా సరే ఆలోచించండి ఎలాగో దేవుని పని చేయాలనుకుంటున్నారు మీరు ఎలాగో మీకు విశ్వాసం ఉంది ఎలాగో దేవుని పట్ల ఆసక్తి ఉంది ప్రయాసపడేటువంటి మనసు ఉంది అదేదో ఆయన సంఘం కొరకు ప్రభు ఇచ్చి సంపాదించిన సంఘం కొరకు క్రీస్తు శరీరం కొరకు పాటు పడేటట్లుగా నువ్వు యుక్తంగా ఆలోచన చేసుకున్నావో సరే లేదు అని అంటే ఇష్టానుసారంగా ఎవరో కట్టిన సంఘంలోనో లేకపోతే నువ్వే సొంతంగా ఒక సంఘం కట్టుకుని ఒక పేరు పెట్టి ఒక మత్స్శాఖను ఏర్పాటు చేసుకుని అందులో పనిచేసావు అనుకోండి దేవునికి నువ్వు మీకు సంబంధం ఏమీ ఉండదు దేవుని వలన ఏమి ప్రతిఫలం పొందరు ఒకవేళ ఆ సంఘం ద్వారా మీరు ప్రతిఫలం పొందితే పొందొచ్చు భూమి మీద ఎదురు లేకుండా బ్రతికితే బ్రతుకుండొచ్చు బ్రతుకుతారు బాగానే మీకు ఉంటుంది కానీ ప్రభు వచ్చినప్పుడు మీరెవరో నాకు తెలియదు అంటాడు తృనీకరించబడతారు అప్పుడు ఏడ్చినా మొత్తుకునేం ప్రయోజనం నీ నామం అలా చేయలేదు ఎలా చేయలేదని ఆ రోజు చెప్తారంట ఈరోజు ఆయన నామంలో ఉండాలంటే ఈరోజు ఆయన సంఘంలోండి పనిచేయాలంటే ఈరోజు క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘం అని చెప్పేసి నమ్మరు సంఘం ఒక్కటేనని బైబిల్ తేటగా తెలియజేస్తూ ఉంటే శరీరం ఒక్కటేనని చెప్తే ఎన్ని సంఘాలైనా పర్లేదు అని అంటారు ఏ దేవుడైనా పర్లేదని మనం అంటామా అంటే ప్రజలు ఒప్పుకుంటారా బైబిల్ చదివేవాళ్ళు విశ్వాసులు ఒప్పుకుంటారా అదేంటో ఏ సంఘమైనా పర్లేదంటే ఒప్పుకుంటారు అక్కడే ఒకే చోట ఉన్న మాటలు ఇవి దేవుడు ఒకడే ప్రభు ఒక్కడే విశ్వాసం ఒకటే అలాగే శరీరం ఒకటే అదే మనం చూస్తున్నాం ఇప్పుడు దేవుడు ఒకడు శరీరం కూడా ఒకటి అంటే సంఘం కూడా ఒకటే ఒకే ఒక్క సంఘం ఉండాలని దేవుడు ఆశించాడు ఒకే సంఘాన్ని నిర్మాణం చేశాడు ప్రపంచవ్యాప్తంగా అది అభివృద్ధి చెందాలని ప్రపంచవ్యాప్తంగా అది విస్తరించాలని ప్రజలు అందులోకి వచ్చి ఆశీర్వదించబడాలని ఆయన ప్రజలను ఆశీర్వదించడానికి రక్షించడానికి ప్రభు స్వరక్తం చేత ఆయన ఏర్పాటు చేస్తే దానిని కాదని మనుషులు అవీదేలై మతశాఖలు ఏర్పాటు చేసి ఇష్టానుసారంగా బోధల్ని మలిచి దేవునికి కాకుండా ప్రజల్ని చేస్తూ ఉన్నారు వాళ్ళు దేవునికి చెందరు ప్రజలను కూడా దేవునికి కాకుండా చేస్తున్నారు ఇది చాలా దురదృష్టమైనటువంటి పరిస్థితి కాబట్టి శరీరం ఒక్కటే అంటే సంఘం ఒక్కటేనని శరీరము ఇజికొల్టు సంఘము అని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి శరీరము అని అంటే క్రీస్తు సంఘం కాబట్టి నువ్వు ఉపదేశమైనా బోధకుడువైనా అలాగే కాపురవైనా పశువులు అయితే ప్రవక్తవైతే క్రీస్తు శరీరం కొరకే అంటే క్రీస్తు సంఘం కొరకే పనిచేయాలి దేవుడు నియమించుకుంటే అందుకే నియమించుకుంటాడు ఆ దాని కొరకు నువ్వు పనిచేయపోతే నిన్ను నియమించుకోలేదు అని చెప్పేసి వేరే చెప్పనవసరం లేదు దాన్ని సీరియస్గా ప్రియా సహోదరుడా సహోదరి ఆలోచించాలని ప్రభు పేర నేను తెలియజేస్తూ ఉన్నాను కొరింతిలకు రాసిన మొదటి పత్రిక పన్నెండు ఇరవై ఏడు చూస్తే అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు క్రీస్తు యొక్క ఉండి క్రీస్తు యొక్క ఉండి అంటే క్రీస్తు యొక్క ఉండి అని అర్థం శరీరం ఒక్కటే సంఘం ఒక్కటే అది క్రీస్తు యొక్క సంఘము అపోసుళ్ళు ఆదిమ సంఘము క్రీస్తు యొక్క సంఘమే ఉన్నారు క్రీస్తు యొక్క సంఘముగా వారందరూ కూడా ఏకమై ఉన్నారు వారు ఏ గ్రామంలోనైనా స్వార్థ ప్రాటం చేస్తే క్రీస్తు యొక్క సంఘముకు వాళ్ళు స్వార్థ పనిచేశారు క్రీస్తు యొక్క సంఘము క్షేమాభివృద్ధి కొరకు వాళ్ళు పనిచేశారు కాబట్టి మీరు క్రీస్తు వారు అని వాళ్ళకి బోధించారు వాళ్ళు క్రీస్తు యొక్క సంఘము వాస్తవంగా ఇదే అధ్యాయంలో వచనంలో ఏం చెప్తాడంటే పౌల్ గారు వచనం చదువుకుందాం ఏలాగనగా యూదులమైనను గ్రిసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే ఎందే బాప్యం పొందితేమి ఒక్క శరీరంలోనికి అని అన్నాడు ఒక్క శరీరంలోనికి అనే మాట దగ్గర ఫుట్ నోట్ ఉంది ఒక్క శరీరంగా ఉండుటకు బాపొందాము అని అంటాడు ఒక్క శరీరంలోనికి అంటే ఒక్క సంఘంలోనికి ఒక్క శరీరంగా ఉండటానికంటే ఒక్క సంఘంగా ఉండటానికి వందలుగా చీలిపోవటానికి కాదు అది దేవుని చిత్తము కాదు దేవుడు ఎలాగ ఒక్కడో శరీరం అలాగే ఒక్కటే సంఘం ఒక్కటే యశ్ చెప్తాడు ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు ఉన్నాయి వాటిని కూడా తోలుకొచ్చి నేను ఈ దొడ్డిలో కలుపుతాను అప్పుడు దొడ్డి ఒకటిను కాపురు ఒకడునో అవుతాడు అని చెప్పేసి తెలియజేశాడు చాలా విచారకరమైన విషయము దీనిని బాగా అపార్థం చేసుకున్నారు ప్రజలు ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు అంటే మతశాఖలని అర్థం చేసుకుంటున్నారు మతశాఖలని బోధిస్తున్నారు అంటే మేము మత్స్శాఖల్లో ఉన్నమాట వాస్తవమే కానీ మమ్ములు కూడా తీసుకొచ్చేసి క్రీస్తు సంఘంలో ఆయన కలుపుకుంటాడు అనేటువంటి భావన చాలా దురదృష్టం మనం కలిసిపోవాలి వెళ్ళిపోయి మారుకుని మనం మత్స్యాకను విడిచిపెట్టి ఆయన దొడ్డిలోకి వెళ్ళాలి ఒకే దొడ్డిగా ఉండటానికి మనము దేవుడు ఏదైతే సంకల్పించాడో దానికి మనం లోబడాలి మనము అందులోకి చేరాలి ఆ దొడ్డి క్రీస్తు సంఘం మంద ఒక్కటి అంటే సంఘం ఒక్కటి కాపరి ఒక్కడు అంటే క్రీస్తు శిరస్సు ఒకటే మంద అనే పదం వాడబడింది అపోసుల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చనలో కూడా మీ మట్టుకు మిమ్మును గూర్చి ఆ యావత్తు మందను గూర్చి అని అంటాడు మంద అనేటువంటి పదం వాడబడింది కాబట్టి ఒక్కటి ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు అంటే కాదు అన్ని జిల్లని గురించి మాట్లాడాడు నేను ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తాను అన్ని జనులు కూడా తీసుకొచ్చి ఇందులోకి కలుపుతాను అప్పుడు వాళ్ళు వీళ్ళు కలిసి ఒకే మంద అవుతారు అది ఆయన యొక్క ఉద్దేశం పదో అధ్యాయము ఈ స్వార్తలో ఉన్నాయి ప్రియులార మనం గమనించాలి తర్వాత మనం చూసినట్లయితే కొరింతిలికి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయంలో వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు మనం చదువుకుందాం సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకతాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలననివు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేటమిను వేడుకొంచున్నాను ఏసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ ఏకభావంతో ఉండాలి ఎవరు సంఘం వాళ్ళు ఎవరు విశ్వాసం వాళ్ళు ఎవరి నిరీక్షణ వాళ్ళది ఎవరు పద్ధతులు వాళ్ళు ఎవరు సంఘం వారిది అలాగూ దేవుడు ఆశించలేదు అలాగూ యేసు ప్రభు ద్వారా కానీ అపోస్సుల ద్వారా కానీ దేవుడు బోధింప ఏక ఏకబావము అలాగే కక్షలు లేకుండా ఏక మనసు తాత్పర్యం ఉండాలి ఇది ఎలా సాధ్యమవుద్ది అపోస్సులు బోధకు లోబడితేనే ఒకే సంఘమని నమ్మితేనే ఒకే సంఘంలో ఉంటేనే అప్పుడే సాధ్యమవుద్ది ఇష్టానుసారంగా వాళ్ళు మత్స్శాఖలు ఏర్పాటు చేసుకుని ఎవరు అనుభవాలతో వాళ్ళు ఉండి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి అర్థమైన బోధవాళ్ళు చేసుకుని బైబిల్ని క్రమంగా నేర్చుకోకుండా ఉన్నట్లయితే ఇది సాధ్యమయ్యే పని కాదు క్రమంగా నేర్చుకుంటే సాధ్యమవుద్ది నేర్చుకున్న దానికి లోబడితే సాధ్యమవుతుంది ఎవరన్నా వివరించినప్పుడు సంగతులు గ్రహించి ఇది వాస్తవమే అని నీకు అర్థమైనప్పుడు శిరస్సు లేఖనాలకు వంచితే ఇది సాధ్యం అలా కాని పక్షంలో ఇది సాధ్యము కాదు దానికి మనం ఏకీభవించకపోతే దేవుని చిత్తానికి మనం వ్యతిరేకంగా ఉంటాం అప్పుడు దేవుని వలన ఏమి ప్రయోజనాన్ని మనం పొందలేము ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మనం నిలబడి ఏమి ఆశీర్వదించబడతాం ఆయన మన మీద ఎలా క్రోప్ చూపుతాడు ఆయన మనల్ని ఎలా రక్షిస్తాడు ఎలా అంగీకరిస్తాడు ఎలా చేర్చుకుంటాడు కాబట్టి ఆయన చిత్తానికి మనం భిన్నంగా ఉండటము చాలా ప్రమాదం చాలామంది ఆయన కావాలి ఆయన ఎందు విశ్వాసం ఉంటుంది లేఖనములతో పని లేదు బైబిల్ ఏం చెబుతుందో అవసరం లేదు వాళ్ళకి ఐగార్లు ఏం నేర్పించారో వాళ్ళు ఏం నేర్చుకున్నారో అదే చాలు చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి క్రిందకి మనం వెళ్ళినట్లయితే పన్నెండు వచనం నుంచి మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అప్పుల్లో వాడను మరొకడు నేను క్యాఫా వాడును ఇంకొకడు నేను క్రిస్తు వాడను అని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యము ఏం జరుగుతుంది అని అంటే ప్రారంభ శతాబ్దంలోనే పౌలు వాడిగా కేఫావాడిగా అప్పల్లో వాడిగా క్రీస్తువాడిగా విభజనలు వచ్చినాయి డివిజన్స్ ఏర్పడినాయి డివిజన్స్ అనేవి దేవుని చిత్తమైతే పౌలు గారి పత్రికలో వాళ్ళని ఖండించాల్సిన అవసరం ఉండేది కాదు పర్వాలేదులే ఏ గ్రూప్ అయితే ఏంటి ఏ స్వామిని ప్రకటిస్తున్నారు కదా అంతే చాలా ఆయన ఏ సంఘం అయితే ఏంటండి ఏసు నమ్ముకుండి నమ్ముకుంటే చాలు అంటారు వాళ్ళయ్య గారు బైబిల్ దాన్ని ప్రోత్సహించట్లేదు పౌలు గారు వారిని ప్రశ్నించాడు క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు వేయబడిన పౌలు నామం మీరు బాత్వేశం పొందిత్ర ఆయన పేరు కూడా ఉంది దాన్ని ఆయన పొరపాటున ఒప్పుకోలేదు ఏంటి నా పేరు ఎందుకు పెట్టారో నా గ్రూప్గా ఎందుకు మీరు డివైడ్ అయ్యారు నా నామంలో బాత్వేశం పొందారా నేను సిలువేయబడ్డానా అని అన్నాడు ఎవరు సిలువేయబడ్డారో మనకు తెలుసు ఎవరు నామంలో బాప్యసం పొందాలో పొందుతున్నామో మనకు తెలుసు కానీ మనం ఏం చేస్తామంటే మేము ఆయన గ్రూపు ఈయన గ్రూపు మాది ఆ సహవాసము ఈ సహవాసము అని చెప్పేసి మనుషులు ఏర్పాటు చేసినటువంటి ఆ సంఘాల్లోనూ వారి సహవాసాల్లోనూ ఉండి గ్రూపులు గ్రూపులుగా ఉండి ఏకభావము ఏకతాత్పర్యం లేని దుస్థితిలో మనం ఉన్నాము ఇది ఇప్పుడే కాదు తర్వాత కూడా మనకి భయంకరమైనటువంటి ప్రమాదానికి నడిపిస్తుంది మనల్ని ఈ యొక్క పరిస్థితి తేరుకోకపోతే తెలుసుకోకుండా అలాగే మనం కాలం ముగించినట్లయితే ఎలాంటి దుస్థితులు ఉండగా ప్రభు వచ్చినట్లయితే మనము విశ్వాసాన్ని సరి చేసుకోకపోయినట్లయితే మనము నరకానికి లోనవుతాం యేసు ప్రభు వారు తృనీకరిస్తాడు అక్రమము చేవార్లారా మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరగను నాయుదు నుండి పుండని వారితో చెప్పుదును అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థనకి ఈ మతశాఖలో ఒకే ఒక్క సంఘమని నమ్మకపోవటము ఏకభావం ఏకతాత్పర్యం లేకపోవటము చాలా దుఃఖకరంగా ఉంటుంది యేసు ప్రభార్ ఏం ప్రార్థన చేశారంటే వ్యవహార స్వార్త పదిహేడు ఇరవై ఒకటిలో మనం చూసినట్లయితే యేసు ప్రభార్ శిష్యులను శిష్యులు లోకంలోకి వెళ్ళి వాక్యం బోధించదుగా వారి వలన విశ్వాసులైనటువంటి వారు అందరూ ఏకమై ఉండాలని ప్రార్థన చేశాడు ఆయన అలాంటి పరిస్థితి ఈ రోజున లేదు ఎవరికి వారే ఏమున్నా తీరే అనే పరిస్థితులు ఉన్నాయి ఒక గ్రామంలో నాలుగు మత్స్శాఖలు అనుకుందాం ఉదాహరణకి ఒకరికొకరు పంతను ఉండదు ఒకరికొకరు ఏ విషయంలో కలవరు మనం ఒకే ప్రభుని నమ్ముకున్నాం కదా అని చెప్పేసి అనే భావన ఉండదు వారికి మేము ఒకటేననేటువంటి ఆలోచన అసలు ఉండని ఉండం దానికి కారణము మత్శాఖలే అదే ప్రభు సంఘంగా ఉన్నట్లయితే ఒకే ఒక్క సంఘాన్ని నువ్వు తెలుసుకుని అందులో ఉన్నట్లయితే ఆ సంఘంతో నువ్వు ఏకభావం ఏకతాత్పర్యం కలిగి ఉన్నట్లయితే అది దేవుని చిత్తము అది ఆశీర్వాదకరమైనటువంటి విషయం లేకపోతే మనం అపారంగా ఆత్మీయంగా నష్టపోతాము అనేటువంటి సత్యాన్ని గమనించాలని ప్రభు పేట నేను తెలియజేస్తూ ఉన్నాను అపోసులైనటువంటి పౌలు గారు వీళ్లను ఖండించి మనము ఏమై ఉండాలో ఎవరు వారమై ఉండాలో అనేటువంటి విషయము చాలా స్పష్టంగా ఆయన మూడో అధ్యాయంలో ఆయన చివరగా తెలియజేశాడు ఆయన మనం చూసినట్లయితే ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు మూడో అధ్యాయంలో చూద్దాం కొరిందలు రాసిన మొదటి పత్రిక పౌలైనను అప్పుల్లో అయినను క్యాఫ్ అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతం ముందున్నవి అయినను రాబోవునవి అయినను సమస్తమును మీవే మీరు క్రీస్తువారు క్రీస్తు దేవునివాడు మీరు క్రీస్తువారు క్రీస్తు దేవునివాడు మీరు క్రీస్తువారుగా ఉండాలి అంటే క్రీస్తు సంఘంగా ఉండాలి అప్పుడు మీరు దేవుని వారు అవుతారు అన్నాడు దేవుని సంఘం అని కూడా కొంతమంది ఆ లేఖనానుసారంగా ఉంటుంది కదా అని డివైడ్ అయ్యారు క్రీస్తు సంఘము బైబిల్లో ఉన్నది ఒకే ఒక్క సంఘం దేవుని సంఘం అయితే ఏమవుద్ది బైబిల్ ఉంది కదా అని చర్చ్ ఆఫ్ గాడ్ జ్యేష్ఠుల సంఘం అని ఉంది కదా అని జ్యేష్ఠుల సంఘం అట్లాగ విశ్వాస గృహం అని ఉంది కదా అని విశ్వాస గృహం అని ఎట్లాగూ రకరకాలుగా పేర్లు పెట్టుకుని ఆ డివిజన్స్కు ప్రోత్సాహం ఇస్తున్నారు ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకము ఇది పాపము ఇది అవిదేత అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది క్రీస్తు సంఘం అయితే వాళ్ళు దేవుని సంఘమే మరలా సపరేట్గా క్రీస్తు సంఘం ఒకటి దేవుని సంఘం ఒకటి ఉండేటట్లుగా తయారు చేయకూడదు క్రీస్తు సంఘమే దేవుని సంఘం మీరు క్రీస్తు వారు క్రీస్తేమో దేవుని వాడు క్రీస్తు దేవుని వాడు అయితే మనం క్రీస్తు అయితే మనం దేవుని వారం అవుతాం అది వాస్తవం పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం కట్టువారు వాక్యమునికి అవిధేలే తొట్టూల్చున్నారు దానికే వారు నియమింపబడి ఉన్నారు మరి చాలామంది మత్స్శాఖలు ఏర్పాటు చేస్తున్నారు కదండి ఇన్ని సంఘాలు ఉన్నాయి కదండి ఇన్ని సంఘాలు కట్టుకుని అభివృద్ధి చెందుతున్నారు కదండి దేవుని చిత్తం కాకపోతే అవి ఎలాగ అభివృద్ధి చెందుతున్నాయి వారిని దేవుడు ఎందుకు అభివృద్ధి పరుస్తున్నాడు అని చెప్పేసి చాలామందికి డౌట్ అలాగా ఆలోచన చేస్తూ ఉంటారు కానీ కట్టువారిని గురించి అంటే పైన ఆత్మ సంబంధమైన మందిరము దాని యొక్క నిర్మాణాన్ని గురించి మాట్లాడాడు ఐదవ వచనం చూద్దాం యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండున్నట్లు మీరు సజీవమైన రాళ్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు క్రైస్తవులు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు మందిరము అంటే సంఘము సంఘంగా కట్టబడుతున్నారు నాకు ఒక నలుగురు విశ్వాసాలు దొరికితే వారిని ఆ మందిరము కట్టబడుతుంది దానిని నింపడం కొరకు లేకపోతే కట్టడము దాని యొక్క పని జరగటం కొరకు సజీవమైనటువంటి రాళ్ళు వాళ్ళు మనుషులు వారిని తీసుకొచ్చి ఆ మందిరం దగ్గర చెప్తే ప్రభువు చక్కగా అమర్చుకుంటాడు నాకు ఒక నలుగురు దొరికారు నేను ఒక పునాది వేసుకుని ఒక సంఘం స్థాపించడం కాదు నాకు దొరికిన వారిని తీసుకెళ్ళి నేను ప్రభుకి చెప్పాలి ప్రభువు వారిని చక్కగా పేర్చుకుంటాడు ఆ మందిరంలో అది జరగాలి అలా కాకుండా ఏం జరుగుతుంది అంటే మాకు ఒక నలుగురు సభ్యులు దొరికారు కాబట్టి మేము ఒక సంఘం ఏర్పాటు చేసేసుకుంటాం ఒక పేరు పెట్టుకుంటాం అట్లాగే మత్స్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వేల సంఖ్యలో రోజున ఉన్నాయి అయితే దీన్ని టోటల్గా అవిదేత అని గారు ఒక మాటలో తేల్చి చెప్పేశాడు కట్టువారు వాక్యమును కవీదేలై తిల్చున్నారు దానికే వారు నియమింపబడిరి కాబట్టి ఒక మత్స్యాకను మనం ఏర్పాటు చేయటం అనేది అవిదేత బైబిల్లో దేవుడు ఎలాగొక్కడో ప్రభువు ఎలాగొక్కడో విశ్వాసం ఎలాగొకటో నిరీక్షణ ఎలాగొకటో బాప్యసం ఎలాగొకటో ఆత్మీయ ఎలాగొక్కడో సంఘం కూడా ఒకటే అది శరీరము శరీరం అంటే సంఘం శరీరం ఒక్కటే అని చెప్పేసి తెలియజేయబడింది కాదు ఎన్నైనా పర్లేదు ఏదైనా పర్లేదని ఎవరైనా అంటే అది దేవుని చిత్తానికి వ్యతిరేకం అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని అర్థం అన్నమాట దేవుని చిత్తానికి మనం వ్యతిరేకంగా పనిచేయటం ద్వారా ఏమి సాధిస్తాము ఏమి ప్రతిఫలం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒక వ్యక్తి జాగ్రత్తగా ఆలోచన చేసి నేను చేసే పని ఏమిటి ఇది సరైనటువంటిదైనా కాదా అనేటువంటి విషయాన్ని తను ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గలతి ఆరు నాలుగులు అంటాడు ప్రతివాడునూ తాను చేయు పనిని పరీక్షించి చూసుకోనవలను అని అంటాడు నేను ఏం చేస్తున్నాననేది ఒక వ్యక్తి పరీక్షించుకోకపోతే దేవుడు పరీక్షించకుండా అంగీకరించడు వాని వాని పని ఎట్టిదో అగ్నియే పరీక్షించును అని చెప్పేసి అపోసులైనటువంటి పౌలు గారు కొరిందీలో ఉన్నటువంటి క్రైస్తవులకి ఆయన రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయంలో ఏం చెప్తాడంటే పదకొండవచనం చూస్తే వేయబడినది తప్ప మరొక పునాది ఎవడునూ వేయినడు ఈ పునాది క్రీస్తే క్రీస్తు ప్రభు పునాదిగా అపోసుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ప్రభువు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఆ సంఘానికి పునాది ఆయనే కాబట్టి మరొక పునాది ఎవడూ కూడా వేయటానికి వీలు లేదు అని చెప్పేసి లేఖనాలు చాలా స్పష్టంగా ఉంది పదమూడు వచ్చి అంటాడు వాణి వాణి పని కనపడును ఆ దినమున దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును ఈరోజు నువ్వు పరీక్షించి ఏం చేస్తున్నావో తెలుసుకుని క్రమంగా వాక్యానుసారంగా చేస్తున్నావా లేదా బైబిల్ చెప్పిన ప్రకారం ఒకే ఒక్క సంఘంలో ఉండాలి అనేటువంటి దానికి నువ్వు లోబడ్డావా లేదా అనే దాని మీద నీ ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంటుంది ఈరోజు నువ్వు పరీక్షించా పని చేయకపోతే అగ్నియే నిన్ను పరీక్షిస్తుంది అప్పుడు నువ్వు తృణీకరించబడతావు అంగీకరించబడతావా అనేది దేవుని వాక్యాన్ని బట్టి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను వేరొక పునాది వేయటానికి దేవుడు అవకాశం లేదు అలాంటి అవకాశం ఉంటే మొదటి శతాబ్దంలోనే అపోస్తులే వాళ్ళు పన్నెండు మంది పన్నెండు మినిస్ట్రీస్ వాళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళు వాళ్ళు ఎందుకు అలాగ చేయలేదో ఒకసారి ప్రియుల ఆలోచించేయండి దేవుడు వారికి అనుమతి ఇవ్వలేదు వాళ్ళు ఇప్పుడున్నటువంటి బాధుకుల కంటే పరిశుద్ధాత్మ వరాలు కలిగినటువంటి వ్యక్తులు వారు చనిపోయిన వారిని కూడా లేపినటువంటి వాళ్ళు ఏమీ చేయకుండానే మనుషుల్ని బ్రమపెట్టి వేల మంది సంఘాలు నడిపించేటువంటి బాధకులు మన మధ్యన ఉన్నారు అలాంటిది అపోస్తుళ్ళు ఎన్నో దేవుని కొరకు అద్భుతాలు మహాత్కార్యాలు చేసి కూడా వాళ్ళు మినిస్ట్రీస్ ఎందుకు ఏర్పాటు చేయలేదు అని అంటే అది దేవుని చిత్తం కాదు వేయబడిన తప్ప మరొక పునాది వేయటానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఆ పని చేయలేదు కాబట్టి మనకు కూడా అవకాశం లేదు నేను ఎవరినైనా సరే నేను పలానా సంఘానికి పునాది వేసిన వాడిని పౌండ్రుని ధైర్యంగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు అది చాలా వణుకుతో భయంతో చెప్పుకోవాల్సినటువంటి మాట రేపు భయంతో చెప్పుకుంటారు యేసు ప్రభు ఎదుట ఈరోజు మాత్రం అత్యయంగా ఆనందంగా చెప్పుకుంటారు కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయాన్ని గమనించాలని ప్రభు పేట నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి శరీరం ఒకటే అంటే సంఘం ఒకటే దేవుడు ఎలాగొక్కడు ప్రభు ఎలాగొక్కడో విశ్వాసం ఎలాగొకటో ఆత్మ ఎలాగొక్కడో బాప్యసం ఎలాగొకటో నిరీక్షణ ఎలాగొకటో అలాగే సంఘం కూడా ఒక్కటేనటువంటి సత్యాన్ని మీరు తెలుసుకోవాలని ప్రభు పేరిట ఈ విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలించినట్లు దేవుడు దీవించాలని కోరుతూ నేను ముగిస్తున్నాను ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ వందనములు ప్రార్థన జీవం గల తండ్రి దేవానాయన మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన శుక్రీస్తు స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం దేవా తండ్రి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్థుతులు ఈ వాక్యము వినిన శ్రోతల హృదయాల్లో ఫలించినట్లుగా దీవించండి యోగ్యమైన మంచి మనసుతో సంగతులు అర్థం చేసుకోవడానికి ఆలోచించడానికి కావాల్సిన మంచి మనసును దయచేయండి అలాగే తండ్రి వారి యొక్క అవసరతలు మీరు ఎరిగి ఉన్నారు మీ కృపలో తీర్చండి ప్రపంచాన్ని అలాగే మా దేశాన్ని రాష్ట్రాన్ని మా ప్రాంతాన్ని ఈ భయంకరమైన కరోనా వైరస్ నుంచి కాపాడి విముక్తిని దయచేసి మీరే మహిం పొందవలసిందిగా వేడుకుంటున్నాం ఈ సమయంలో ప్రపంచంలో మనుషుల్లో గొప్ప మార్పు కలుగునట్లును అందరూ మేము వైపు చూడగలుగుటకును అలాగే మా ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి తమ ఆత్మలను రక్షించుకోగలుగుటకును తగిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం అలాగే ఈ కార్యక్రమానికి నాయన స్పాన్సర్ చేసిన బిడ్డలను మీరు దీవించండి మీ చిత్తంను బట్టి మరొక అంశంతో మరొక వారం మేము కలుసుకునే వరకు మీ భద్రత మాకు దయచేమ్మని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్ వారి పేరటి మనవులు అడిగి వేడుకొంచున్నామ్మ పర్లోకపు తండ్రి దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మరలా తిరిగి గురువారము ఉదయము పది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అవుతుంది మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు గోడవల్లి విజయవాడ మా ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ నైన్ వన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో సిక్స్ అందరికీ కూడా వందనాలు